అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న లేసాను, ఇంకో వచ్చేసాడు కార్ వేసింది మా వాడు, ఇంకా బయలుదేరుతాం. అక్కడికి వెళ్తాం ఇప్పుడు. అక్కడ ఏం పని ఉన్నదో, పని ఉన్నదంట మరి. పన్నెండు సార్స్ అవుతాం. ఇదిగమ్మా, ఆడే అడుగుతున్నారు కదా మన నుంచి ఏడేడని. షట్టర్ వేసేసాను, ఇంకో సెలెక్టేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి మరి మార్పుళ్ళు జరిగితే, అక్కడ మార్పుళ్ళు అయ్యా మార్పుళ్ళు చూద్దాం అన్నాడు. మార్పుళ్ళు ఇక్కడ నుంచి మాకు 20 నిమిషాలు పైన పడుతుంది వెళ్ళినాకి. ఇంచుమించు 30-40 కిలోమీటర్లు అనమాట. అక్కడ చాలాసార్లు చూసారు కదా, అక్కడ కూడా మొన్న పని చేసినవి అయ్యిని అయ్యే అక్కడికి వెళ్తున్నాం. అంటే మొన్న ఎక్కడ వేరే దిక్కు నుంచి ఒక లాక్కి వచ్చారు, లారీ కట్టుకుని చెప్పారు కదా, అందులో ఉన్న గుడారాల్లో వేరే దిక్కు మార్చాలంట. అవి మార్చడానికి వెళ్తున్నాం. ఇంకా శీతాకాలం వచ్చింది కదా, ఇంకా టెంట్లు వేసేస్తారు, ఇంకా టెంట్లు వేసేస్తారు అనమాట. ఇప్పుడు ఒంట్లు కూడా వేరు వేరు చేసేస్తారంట, సెపరేట్ సెపరేట్ చేస్తారు. ఇద్దరు ఇక్కడ ఉంటారు, ఇద్దరేమో వేరే దిక్కు వెళ్ళిపోతారు అంటే కొందుకు కొంతకాలం దానికోసం అని రెడీ చేస్తున్నాం. మరి అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంకా ఇదే తెచ్చారనమాట మొన్న ఒకసారి. అదే పాతది తెలిసిందే కదా, ఈ ఒంట్ల కాడ ఇది కొత్త ఇది అట్టుకొచ్చారనమాట. దీని నిండా ఉన్నాయి సామాన్లు. ఈ సామాన్లు ఇప్పుడు అందులో పెట్టాలంట. అంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు, అంటే కొన్ని ఒంట్లు తీసుకుని షిఫ్ట్ అయిపోతారు, కొన్ని ఒంట్లు ఇక్కడే ఉంటాయి అన్నమాట. దానికోసమనే సామాన్లు అందులోకి మార్చడానికి తీసుకొచ్చారు నన్ను. అది మ్యాటర్ సెలెక్ట్ అయింది, అందుకే స్వెటర్ కూడా తీయలేదు. సెలెక్ట్ అయింది, ముఖం నుంచి వేడి వచ్చేస్తుంది. టిఫిన్ చేసేసాను ఇక్కడ, రొట్టె తినేసాను. కోడిగుడ్డు ఫుల్ తెసారు, కోడిగుడ్డు రొట్టె తినేసాను. అక్కడ తిన్నాక టైం ఎవరు వెళ్ళి అక్కడ కూర్చు తింటారు, కానీ అక్కడ నాకు టైం ఎవరు వెళ్ళసరసర అంటున్నారు. ఇంకా ఇది అయిపోయింది, మన పొట్ట పూజ అయిపోయింది. ఇంక ఇది ఉందన్నమాట బొమ్మలట. సీడీనే వేసుక, ఇన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. ఇందులో కైమలు కైమలు సీడీ నై రక్కేగా, సీడీ ఓ నై జనరేటర్, శీతాకాలం జనరేటర్, వాషింగ్ మెషిన్. ప్రస్తుతానికి ఈ చిన్న చిన్న ఎలా ఉంటది వీళ్ళతో పని చేతాను, ఎంత గట్టిగా పని చేసినా సరే పని చేసినట్టు ఉండదు అనమాట. చూకోలేవా, ఇందులో పెట్టాలి ఈ థియేటర్లను. ఇది చూసారా ఎంత ఉందో, ఓ షిప్ ఉన్నట్టు ఉంటుంది ఎంగానే ఇది. బస్ 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 చూడలేదు కదా మనం, ఒకసారి చూద్దాం వెళ్ళి. ఓ ఇక్కడ అయితే మనంతా ఉంది కానీ
ಇದು ಹೇಳ್ದೆ ವಿಡಿಯೋ ಬಾದ್ಲದೆ ನೀ ತುಮಾರಾ ಏ ಮಜ್ಲಿಸ್ ಏನಾ ಅಮಾರಾ ಫ್ಯಾಮಿಲಿಕೋ ಅಧಿಕಾರ ಇದು ಬಾಂದ್ ಇದು ಟ್ರಿಪ್ ಆಗಿಪೋಯಿಂದಿ ಇಂಕ ರೆಂಡೋ ಟ್ರಿಪ್ಗೆ ಹೇಳ್ತಾನ ರೆಂಡೋ ಟ್ರಿಪ್ಪು ತೋಡ್ಗಟ್ಲೇದು ದನಕ್ಕೆ ಟ್ರಿಪ್ ಮೂಡೋ ಟ್ರಿಪ್ ಮೂಡೋ ಟ್ರಿಪ್ ఇక్కడికి అయితే సామాన్లు అయిపోయినాయి అంట మరి అయిపోయినాయో లేవో తెలియదు వీళ్ళతో చూసారు ఎంత పెద్దది ఉందను సీల్ కట్టుకోనికి ఏను అవి ఎట్టినట్టు ఉన్నాయి బేసిన్లు ఎట్టినట్టు ఉన్నాయి నేను కనపడుతున్నానా భర్తను దారి హెడీ అన్ని దీని వెనకాల దీని వెనకాల ఇంకో రూమ్ ఉంది అదిగో రూము ఫ్రిడ్జ్ ఉంది దానికైనా బెడ్ పెద్ద బెడ్ ఉంది సరే సరే అయితే అదండి మరి అయితే చాలా పెద్దది అనమాట మా దగ్గర ఉన్నది అయితే చిన్నది దర్వాజా బంద్ కన్నా ఇదైతే చాలా పెద్దది మా దగ్గర ఉన్నది అయితే ఇందులో ఇందులో సగంకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంత ఉంటుంది చూసేసి ఇక్కడి నుంచి ఇంకో అంత ఉంది అండి అందులో బెడ్రూమ్ ఉంది బెడ్ చూపించలేదు దారి కట్టం కట్టేసారు ముందు చూపించి వదిలిపోయింది నేను ఎంత ఉంటుంది ఇది ఇది అయితే మరి చూడండి ఎంత ఉంది అండి అది కాదు కానీ దీని టైర్లు చూసారా టైర్లు ఇది ఇంకా మన మా ఇంటికాడ ఓఎన్జీసి ఉండేది మా ఊళ్ళో మా ఊరు పక్కనే అక్కడికి వెళ్ళినప్పుడు ఉండి పెద్ద పెద్ద లారీలు వెళ్తాయి కదా అంతంత ఉండి టైర్లు ఇవి ఇసారి ఎంతంత టైర్లు ఉన్నాయో దీని లాక్కి వెళ్ళేది అనమాట దీనికే జనరేటర్ ఫిక్స్ ఆ ఏసీలు గట్లకి టైర్స్ ఇంకా ఇంచుమించు నాకు నా పీక్కాడికి వచ్చింది ఒక్కో టైరు ప్రస్తుతానికి ఇంకా అయ్యింది ఇక్కడ పని ఇంకా మరి ఇక్కడ పని అయితే ఇక్కడ ఇక్కడ తగ్గిపోయింది మరి ఇంకా ఇంకేముందో తెలీదు ప్రస్తుతానికి సామాన్లు అయితే చేరేసాం ఇదే నా కిచెన్ అనమాట మోటార్ కూడా నేను అక్కడ మోటార్ పట్టుకొచ్చి ఇక్కడ మోటార్లు పట్టుకుపోతారు ఇప్పుడు పట్టుకెళ్ళారనమాట ఇక్కడ మోటార్ పట్టుకొచ్చారు ఇంకా నేను దీంట్లోకి వాటర్ ఎక్కించుకున్నాను ఎందుకంటే లారీ కూడా వెళ్ళిపోతుంది అదే నీళ్ళు ఎక్కించేసుకున్నాను ఇద్దరు ఈ పూటగా నా పని ఇది ఇలా ఉంది ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి వంట అయిన తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నం చేయండి ఇక్కడి నుంచి అయితే ఖాళీ ఉండదు డైలీ ఏదో పని ఇంకా తీరుకుంటుంది మనిషికి శీతాకాలం వచ్చేయండి కదా ఇంకేదో పని అనమాట ఇంకా డైలీని ఒకటి మరి ఇంతవరకు నా వీడియో చూసి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ జై హింద్.